తెలంగాణ వ్యాప్తంగా ఎల్ఆర్ఎస్ కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ నిరసనలు కొనసాగుతున్నాయి. ఎల్ఆర్ఎస్ పై ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. అప్పటి వరకు ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదని, పేదలను దోచుకునేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తుందని తలసాని ఆరోపించారు. సీతక్క గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అయితే పబ్లిక్ ఇంటర్ డెడికేషన్ వేసారు. వీళ్ళు అంటూ కోట్లో వేసినటువంటి మీరు ఆగండి, నో ఎల్ఆర్ఎస్ నో బీఆర్ఎస్, మేము ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పారు. మా డిమాండ్ అలా మీరు షెడ్యూల్ కూడా డేట్ ఇచ్చారు 31 మార్చి వరకు చేస్తామని చెప్పారు. మీరు వెంటనే ఉపసంహరించుకొని ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఫ్రీగా రిజిస్ట్రేషన్ వరకు చేసే వరకు వదిలిపెట్టే సమస్యనే లేదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. తప్పకుండా మీరు ఎలక్షన్ల ముందు ఎన్నో హామీలు ఇచ్చారు, మరి ఇది ఏకంగా 25 లక్షల కుటుంబాలకు నష్టం జరిగేటువంటి అవకాశం, వాళ్ళని అడ్డగించేటువంటి ప్రయత్నం, వారిని ఆర్థికంగా ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం మీరు ఏదైతే చేస్తున్నారో వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాను. తప్పకుండా మరి ప్రభుత్వం పునరాలోచన చేసి నేను గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీరు వెంటనే ఉపసంహరించుకొని పేదవాళ్లకు ఫ్రీగా రిజిస్ట్రేషన్, అది మీ ఎన్నికల కమిట్మెంట్, మీరు చేయవలసిందిగా డిమాండ్.